హలో 8:39 కి విజయనగరం వెళ్ళని గల్వు నువ్వు ఇంకా రమేష్ అన్న రవణతో కోఆర్డినేట్ చేసుకో. ఈరోజు క్లోజ్ చేసేయండి. అమిత్ షా సంతోష్ అంత ఉంటుంది కదా. ఇంకోటి బిఎల్ సంతోష్ అనో అని చెప్తే అమిత్ షా ఏం చేయలేదు. అంత బాగుంది బిఎల్ సంతోష్ పార్టీ ఆర్గనైజింగ్ ఆర్ఎస్ తీసుకెళ్ళాను. ఇంకోటి ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఏదో చెప్పింది వినాలి. బిఎల్ సంతోష్ అంత పవర్ఫుల్ టీ పెట్టుకోండి అందరికి. క్యాబినెట్ మీటింగ్ లో కూడా బిఎల్ సంతోష్ ప్రత్యక్ష పాల్గొనడం ప్రత్యక్ష ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో బిఎల్ సంతోష్ కూర్చుంటారు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక నైన్ లో ఉంటాడు ఆయన. మోడీ అమిత్ షా మాట్లాడాలని చెప్తే ఫోన్ మాట్లాడితే లేకుంటే వచ్చిపోతాం. ఆయనే వచ్చి మోడీ అయినప్పుడు లేదు అప్పుడు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఆయన పవర్స్ వచ్చింది గ్రీన్ టీ పెట్టడం. ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన పని గ్రీన్ టీ ఉంది అడుగు అందుకని వీళ్ళందరూ పోయి ఎందుకు సామాన్లు పంపుతుంటారు. ఏమి ఎక్స్పెక్ట్ చేయాలన్నా అన్ని సీట్లలో పోతారు. మోడీ మన సనాతన ధర్మాన్ని మన విజయం దాని వచ్చే కానీ మన ఏం వీళ్ళ సింగర్ వస్తారు మన దగ్గర వస్తుంది ఆ సాధించి ఆయన ఉపయోగం ఎక్కి యూఎస్ నుంచి బతుకున్నాను. వాళ్ళ స్టేట్లోనే ఉంది లుకేమియా ట్రీట్మెంట్ మన దగ్గర ఇప్పటికి లేనీ గోమూత్రమే కర్ణాటక 1 2 3 వీళ్ళందరూ ఒప్పుకొని బిఎల్ సంతోష్ నో అట్లే పిఎం ఒప్పుకున్నాక పిఎం ఒప్పుకున్నాక బిఎల్ సంతోష్ నో అట్ట నో అంట మీకు చిన్న పూర్తి నుంచి పెద్ద పూర్తి ఏదైనా ఉంటాయండి అంటే ఉంటాయి సెక్స్ సెక్స్ ఆర్ఎస్ఎస్ ఉంటాడు ఇట్లా ఎట్లా కూర్చుంది అక్కడ పంచాయత్ పైన షర్ట్ అంటే అంతే తెల్లది సింపుల్ అలా వస్తుంది నా పోనీ కదా దాని కాఫీ చేస్తారు బిఎస్ సంతోష్ ఎవరండి చూస్తే అది ఎక్కడ ఇంటర్జెంట్ ఉంటుంది అది కాదు రోహిత్ పార్టీ 2 months అంటే మాట ఎక్కడైనా చెప్తారు 500 ఆయన
బీటెక్ చేశాడు, ఐఐటి బీటెక్, ఐఐటి కరక్పూర్ బీటెక్ అని మామూలు కాదు బీటెక్ పెంచారు వాళ్ళు టెక్నికల్. మీరేం చదువుతున్నారు? నేను ఎంబీ లిటరేచర్. నా దగ్గర ఎంత స్వాములు ఉన్నారు అచ్చంపేటలో, వాళ్ళు చదవ మానేసి మొత్తం ఇదే అయ్యారు. వేద పాఠశాలకు వెళ్ళడం మీ దగ్గర వేద పాఠశాలలో కూడా నీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. వేద పాఠశాలలో కూడా ఇంగ్లీష్ ఉంటుందేమో కానీ మన సబ్జెక్ట్స్ అవన్నీ ఎందుకుంటే సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి కూడా చదువుతారు. అప్పుడు వెళ్ళి చెప్పినా అమ్మ చెప్పింది చెప్పింది. ఇప్పుడు కొత్తగా పెట్టారు మాది డిఫరెంట్ మాది మా పీఠం. మీ గురువు గారు చిత్రం పేరు స్వామి శ్రీ మంత్ర రాది పీఠం నరసింహ ఉపాధి స్వామి ఏంటి పీఠం ఏం లేదు ఆయన ఇదే బీజేపీ జాకెట్. మీరు నరసింహ ఉపాసన అవును అని చేస్తాను. కపిలాష కపిలాషం స్వామి నరసింహ స్వామి నరసింహ గారు చతుర్వేది గారు యోగిని పిలిచి ఇట్లా చెప్పి మా గురువుగారు యోగి ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఒక కార్యక్రమం ఇచ్చి నేను కీర్తనిస్తూ అవుతా ఉన్నాడు. అట్లా అంత పవర్ఫుల్ మా గురువు వేరే చతుర్వేది అక్కడే గ్లూన్సామి ఇదే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో అయిపోతే మొదలు పెడతాం. నాకు కూడా చెప్పిండు మొన్న అది చాలా రోజులు కష్టం వన్ మంత్ ఒక్క రోజులనే క్లోజ్ అయిపోతారు ఎవడైనా ఉన్నాయి. నేను సాగు నా దగ్గర కూడా ఉన్నది తక్కువ రోజులే జిల్లా వేరే దగ్గర క్లోజ్గా ఉండేది కలిసిన క్యాష్ ఎయిడ్ ఉందో చెప్తారు, చెప్తే మనం బై పిక్ చేసుకొని. అవును మాట్లాడాలి. అమెరికాలో ఇక్కడ ఉన్నప్పుడు చేశారు అమెరికాలో చెవన్ మాట్లాడేసి అవును దాసు ఆశీర్వాదించారు. ఎంత పిచ్చోడు ఎందుకంటే మాకు బుధానంలో రాత్రి మాట్లాడారు స్వామి పెట్టి స్వామి బీర్ సంప్రదించి మాట్లాడి గురువారం ఒకటే రోజు శుభ్రాన్ని అంతే వెంటనే నేను మీరు ఏడు అవుతారు మీద ఆ ఏడు వందలు చూడండి చూసుకోండి ఆ ఏడు వందలు అవుతుంది. పూర్వపుణ్యం అయిపోయింది ఇంతవరకు ఆ బ్యాలెన్స్ అంతా వాడుకున్నారు అది కట్ అయిపోయింది ఇంకా డౌన్ ఫాల్. అందుకైనా మన వాళ్ళు మునుగోడులో గవర్నమెంట్ కోల్పోతారు గవర్నమెంట్ కోల్పోతారు ఢిల్లీ ఫెయిల్ అయినట్టు ఢిల్లీ కూడా స్టార్ట్ అయింది. 35 మంది రెడీ అయిపోయినారు, 36 మంది మంది అది కూడా అసలు వాళ్ళు ఎత్తి చేశారుగా. ఇప్పుడు ఒకరిని ఈడీ పెట్టి సిసోడి గారిని ఈడీ పెట్టి ఎత్తిచ్చారు బీజేపీ సిసోడితోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు తెలుసా. అదే అందుకే ఈడీ 36 మందికి రెడీ చేసారు. ఇప్పుడు ఈనాడు మూడు రాజస్థాన్ 30 మంది రెడీ చేసి నేను ఆపరేషన్ సార్ ఎట్లా సింపుల్ ఉంటాడు ఎత్తే కొంచెం చిన్న క్యాబిన్
ఉంటే గోడి లేకపోతే ఇది అంటే గోడి గోడి అంటే గోడి అంటే సత్యత ఓహో రండి ఫ్రెండ్షిప్ లేదంటే ఇది రెండే విషయాలు ఆప్షన్ ఇప్పుడు దాదాపు 35 మంది లిస్టులో ఉన్నారు ఇది ఏది మన తెలంగాణ ఎమ్మెల్యే అంటే ఓకే ఈడి లేదంటే ఇన్ని గోడి లేదంటే ఈడి అంటే ట్యాక్ అంటారు సామీ లిస్ట్ ఇచ్చారు వాళ్ళు సంతోష్ వాళ్ళు సంతోష్ వాళ్ళు ఏం చేయాలనేది ఏం చెప్తాడు స్ట్రాటజీ అది చూడండి వాళ్ళు వాళ్ళు చేసే టచ్ చేయరు నేను పక్కన కూస్తాను నేను పక్కన కూర్చుంటారు అందరికీ వాళ్ళు పెట్రోల్ అది అందరు రామేశ్వరరావును వదిలేశారు ఎందుకంటే బీజేపీకి మంది చేశారు నేను అప్పుడే అన్నారు అందిస్తేనే ముగ్గురు వచ్చారు లేకుంటే ఎందుకు వస్తారు ప్రేమ ఇస్తారు అమిత్ షా డబ్బులు తీసుకొస్తారా మీరు అంతా సార్ ఎంత పెద్ద ఈవెంట్ కదా డబ్బులు ఈవెంట్ అయినా దానికి బీజేపీ అందరితో తక్కువ మొదలతో తక్కువ ఆమె పెద్ద కట్టి ఉంటుంది చాలా పెద్ద ఇంకంటే బిఫోర్ ఏమో చెప్పారు రామేశ్వరరావుకి కేసు ఉంది అసలు అవి తప్పించుకోవడానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఫేవర్గా ఉండడానికి ఆయన ఇన్వైట్ చేశారు రామేశ్వరరావు పెట్టిందేదే వాళ్ళని క్లోజ్గా చేసుకోవడానికి దగ్గర పెట్టి అన్నీ మాట్లాడుతుంది బియ్యం దాదాపు ఇక్కడైతే మొత్తం మీద బండి దేం నడవదు బండి దేం నడవదు నడుస్తారు బండికి గండే ఇక్కడ అంటే ఆ ఛానల్ వెంకయ్య నాయుడు సార్ ఇక్కడ ఎవరు తెలియాలా ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు హైకమాండ్తో టచ్లో ఉంటున్నారు అంటే కొంచెం ఇంపార్టెంట్ స్వీచ్ ఇచ్చి పార్టీ నడపమంటే నడిపే వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు లేరు ఇప్పుడు తయారు చేస్తారు ఇప్పుడు అందుకే కొత్త రక్తం వస్తే కొత్త రక్తానికి అంటగట్టాలని ఉన్నారు మంచి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నేనే అనుకున్నా వీరికి అప్పగడతాం అనుకుంటున్నాను నాకంటే సీనియర్లు వచ్చడం అని ఉన్నారు సార్ కెపాసిటీ ఉండాలి సీనియర్లు ఉంటే సరిపోదు కదా కెపాసిటీ కూడా ఉండాలి మార్షన్న గప్పండి సార్ అంటే నేను అంటున్నా మంచి ఇదిగా ఉంటే ఇప్పుడు ఊ అంటే మోడీతో మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడతారు కిషన్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళు మాట్లాడమంటారు ఎవరు ఇంటి ముందు వచ్చిన వాళ్ళు బీజేపీలో వచ్చిన వాళ్ళు మోడీతో చూసుకుంటాం అంటే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరిని ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ అయితే అవన్నీ వాళ్ళు కిషన్ రెడ్డి ఏం చేసింది కిషన్ రెడ్డి కథ ఏంది కిషన్ రెడ్డితో సీఎంకి ఒప్పందం ఏంది అన్నీ వాళ్ళకి తెలుసు అది అన్నీ తెలుసు కాబట్టి ఓకే ఎవరిని ఏమనుకున్నా అట్లా పర్వాలేదు మొత్తం ఉంటుంది మిగిలిన డబ్బు చేసేదా రాష్ట్రపతి గారు రేపు అయితే రిటైర్ అలా బ్యాచ్ అంతా రిటైర్ వచ్చిందా రైస్ కిషన్ రెడ్డిని కూడా గుప్పిలో పెట్టుకున్నారు వీళ్ళు చెప్తారు అక్కడ మేము మాట్లాడతామని ఎవరు అసలు అపాయింట్మెంట్లే దొరకదు బండి సంజయ్కి అపాయింట్మెంటే లేదు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కూడా సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళు సంతో తక్కువ ఇక్కడ తర్వాత మోడీ ఇండియా అమిత్ షా వాళ్ళు వస్తున్నారు బిఎస్ సంతోష్ ఇండియా చదువు ఆపరేషన్ కానీ మీ కాబట్టి బాగా అందులో రిజిట్గా ఉంటాడు బిఎస్ సంతోష్ చాలా రిజిట్ అంటే వంటూ మాట్లాడతారు మీరు ఏమంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే వచ్చిపోతాడంటే ఏమని అంటారు రిజిట్ చాలా రిజిట్